చాలా పనులు ఏం చేస్తున్నారు సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్సుల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు ఇది ఫ్యాక్ట్ ఇది రాయి ఇది నిజమా కాదా చెప్పారు దమ్ముంటి నేను ఏమంటున్నాడు మాట్లాడదాం నాకు అల్లం నారాయణ కూడా మాట్లాడినారు దాని పాసిబిలిటీ ఏంది ఎంతవరకు పోగలుగుతాం ఆలోచన చేద్దాం ఇప్పుడు అది అంత ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా ముందు పోసుగా మంచిగా హ్యాపీగా తమ్ముడు నీకేదో కిరికిరి పాంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టునది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఇక చాలు చెప్తున్నావు నీకు ఓపెన్గా చెప్తున్నా కదా నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు కొంచెం జాగ్రత్త ఇంత ఓపెన్ అయి కూడా చెప్తున్నా చెప్తా రావాలని ఇట్లా ఏమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దానిపై ఇష్యూ లేదు కదా ఒక్కరు ఒక్కరే బాబు నేను వెనక మాట్లాడుతుంట చాలా సంతోషం కదా మేము వద్ద అంటున్నామా గోదావరి మీద నాకు ఇంకో కమిటీ చేసిన నేను ఈ మధ్యనే ఎక్స్పర్ట్స్ కమిటీ గోదావరిలో మా వాటా పోను మాకు ఆరు వందల యాభై టీఎంస్ల సర్ప్లస్ వాటా కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని ఎస్ ప్లీజ్ రాయాలి మీరు ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు ఇలా మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరో దానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పైచలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దానిలో ఉంది కాబట్టి మాకు హక్కు ఉంది మాకు మా వాటా తొమ్మిది వందల యాభై కాకుండా మరొక ఆరు వందల యాభై టీఎంసీలు సర్ప్లస్ నీళ్ళు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం ఎప్పుడో కోరినాం మళ్ళీ ఇప్పుడు కంప్ట్ చేసి మళ్ళీ అడుగుతున్నాం దిస్ ఇస్ వాట్ ఇస్ మై స్టేట్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్ ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నా బాబు ఇప్పుడైంది కలిసి మాకు ఏం వివాదాలు లేవు మాకు ఏం వివాదాలు లేవండి అన్యోన్యంగా కలిసి ఉన్నాం కలిసే ఉంటాం కొంతమంది కన్ను మండుతున్నాయా నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే నిదానం ఉండమని చెప్తున్నాము ఉంటే మంచి మాట లేదు కొట్లాడంటే కొట్లాట దానికి ఏముంది ఇప్పుడు అయిపోయింది కానీ ఎవరు ఎవరి కోసం చూసే అవసరం లేదు మంచిగా ఎక్కడ పోయినా అక్కడ పోవచ్చు ఏమన్నా దాని పెద్ద చాలా మంది వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏముందండి దానిలో పెద్ద ముసుగులో గుద్దులాటలేదు దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఓపెన్ అప్ చేస్తాయి కొన్ని సిచ్యువేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి ఎట్లా అంటే సపోజ్ మహారాష్ట్ర ఉంది హెవీగా ఉంది అక్కడ కరోనా మేము బస్సులు నడుపుతలేం వాళ్ళని రాణిస్తలేము ఏపీలో కూడా పక్కన హెవీగా ఉంది బస్సులు పంపలేం బస్సులు రానివ్వం డెఫినెట్ మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం కదా అందువల్ల అందుకే స్టేట్ బస్సెస్ నో కేంద్రం ఇచ్చింది వెసులుబాటు బట్ మేము నడపలేం మేము పంపదలుచుకోలేదు రానివ్వదలుచుకోలేదు కేంద్రం ఇచ్చిన వాళ్ళు స్పష్టంగా ఉంది రెండు రాష్ట్రాల సమ్మతి ఉంటే అంతరాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు వీఆర్ నాట్ గివింగ్ కన్సెంట్ వీఆర్ నాట్ సెండింగ్ వీఆర్ నాట్ అలోయింగ్